ముగించుకొని 23లో అడుగుపోతున్న సందర్భంగా ముఖ్యంగా ప్రజా జీవితంలో అధికారంలో ఏ రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ అది కేంద్రమే కానివ్వండి, ఇటు రాష్ట్రమే కానివ్వండి, స్థానిక సంస్థలే కానివ్వండి, ఎవరైనా కోరుకున్నది ఏంటంటే పాలన అనేది ప్రజాస్వామ్య యుతంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ప్రజాహితం కొరకు ప్రజా సంక్షేమం కొరకు పాటుపడే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయినా అధికారానికి రావాలనే తలంపు ఉన్నా కానీ ఆ తలంపు వెనుక లక్ష్యం అనేది ఏదైతే ఉన్నదో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ప్రజాస్వామ్యమైనటువంటి ప్రజాహిత ప్రజా సంక్షేమం కొరకు పాటుపడేటటువంటి ప్రభుత్వాలు కావాలని మనం కోరుకుంటున్నాం. మనం గమనిస్తుంటే ప్రజాస్వామ్యం ఏ దిశ నుండి ఏ దిశగా పయనిస్తుంది అనేది మనకు కనబడుతుంది. రాబోయే కాలం మెరుగైన కాలం, మంచి దినాలు రావాలని కోరుకుంటున్నాం. మన ఉమ్మడి రాష్ట్రంకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకోవటం కూడా స్వయం పాలనతో పాటుగా మన తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ఉద్యమ నేపథ్యంలో ఏర్పడ్డటువంటి ఒక ప్రభుత్వం కాబట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగాలని చెప్పి మనం కోరుకుంటాం. అవి నిధులే కానివ్వండి, నీళ్ళే కానివ్వండి, నియామకాలే కానివ్వండి, అవి ఏమైనప్పటికీ కూడా వీళ్ళ గతానికి వెళ్ళి ప్రస్తుతం పోల్చుకుంటే వాళ్ళు ఏ నిధులు అనేది ప్రధానంగా భావిస్తామో ఇలా రాష్ట్రం ఏర్పడ్డ నాడు మనది మిగులు బడ్జెట్ ఇలా 1956 భాషా ప్రయుక్త రాష్ట్రాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కాబడితే తెలంగాణ ప్రాంత అప్పుల వాటా 2014 జూన్ నాటికి విడిపోయిన నాటికి 60,000 అంటే 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రాంత అప్పుల వాటా 60,000. ఇవాళ ఈ 9 సంవత్సరాల కాలంలో అంటే 8 బడ్జెట్ పూర్తయినాయి, 9వ బడ్జెట్ పూర్తి కాబోతుంది. దాదాపు 5 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టబడడం జరిగింది. ఇవాళ అదే నదీ జలాల దోపిడీ కొనసాగుతున్నది, ఆనాడు ఏ కృష్ణా నదీ జలాలు ఏదైతుందో పోచిరెడ్డిపాడు ద్వారా నీటిని సీమాంధ్ర ప్రాంతానికి తరలించకపోవడం తరచుందని చెప్పని ఉద్యమించడం జరిగిందో ఇవాళ దోపిడీ ఏదైతుందో రెట్టింపై అవకాశం ఉన్న గోదావరి నదీ జలాలను కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నాం. ఏ ఆర్భాటంగా తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టే కాగితాలకే పరిమితం అయిపోతుంది. నీళ్లు మాత్రం ఏదైతుందో వల్ల ఈ సంవత్సరం వరదల కారణంగా పంపులు చేరిపోయినాయా, మీరు ఎట్లా పోయినాయి ఏంటనగా చెప్పండి. కానీ మొదటి పంట పోయింది, రెండో పంట కూడా ఏదైతుందో నీళ్ళు వచ్చే అవకాశం లేదు. వాళ్ళ అదే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పుణ్యమా అని చెప్పని ఏదైతుందో ఇటు కాకతీయ కాలం కానివ్వండి, వరద కాలం కానివ్వండి, ఇంకేదైనా కానీ మరి అదే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఆసరా ఏదైతున్నదో ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి సాగునీరు లభింపచేయడం జరుగుతుందని చెప్పండి. వీళ్ళ నియామకాలకు సంబంధించి ఇలా ప్రధానంగా మనం ఉపాధ్యాయుల నియామకం గురించి భావిస్తుంటమే. ఉపాధ్యాయుల నియామకం అనేది ఇటు నిరుద్యోగ యువతకు
ఉపాధి అవకాశాలు కల్పింపబడటంతో పాటు ఈ సమాజం నిర్మాణానికి ఏదైతున్నదో దోహదపడే విద్య ప్రామాణికలు పెంచడానికి ఉపయోగపడేది ఉపాధ్యాయ నియామకాలు చెప్పండి. అటువంటి ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి వీళ్ళ కరోనా వరకు ఏదైతున్నదో వీళ్ళు నియామకాలు చేపట్టకపోయినా కానీ విద్యా వాలంటీర్ వ్యవస్థతో ఏదైతుందో కొనసాగించింది. ఖాళీలు ఏదైతుందో భర్తీ చేయలేకున్నా కానీ అవసరం మేరకు విద్యా వాలంటీర్ వ్యవస్థతో కొనసాగించింది. మన ఊరు మనబడేది ఏదైతుందో ఇక ప్రస్తుతం ఉన్న తెలుగు మాధ్యమంతో పాటుగా ఆంగ్ల మాధ్యమాన్ని కూడా బోధనకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పని ప్రభుత్వం పేర్కొనడం జరుగుతుందో ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఖాళీలు దాదాపు 18,000 నుండి 20,000 ఖాళీలు ఉంటాయి అధికారికంగా చెప్పి అధికారికంగా. ఆంగ్ల మాధ్యమం బోధనలోకి వచ్చే వరకు ఏదైతుందో ఆ ఖాళీలు అవసరం ఏదైతుందో మరింత పెరిగిపోతుంది. మార్చిలో ప్రకటించింది బడ్జెట్లో రాబోయే విద్యా సంవత్సరం లోపల ఏదైతుందో మేము మొత్తం నియామకాలన్నీ పూర్తి చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం జరుగుతుందని చెప్పి టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుందని చెప్పని ముఖ్యమంత్రి మర్చిపోయింది. ఆయన శాసన మండలిలో ఏదైతుందో ఉపాధి అవకాశాల కల్పనలో ఏదైతుందో ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం వహిస్తుందనేది మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అట్లాగే బోధనకు సంబంధించి కూడా ఏదైతుందో ఈ సమాజ నిర్మాణానికి దోహదపడేటువంటి విద్యా వ్యవస్థ బలోపేతానికి సంబంధించి ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా కొనసాగుతుందో దయచేసి గమనించాలి. వీళ్ళ శాంతి భద్రతలకు సంబంధించి వీళ్ళ పోలీస్ రిక్రూట్మెంట్ వాస్తవంగా ఈ పోలీస్ రిక్రూట్మెంట్తో నిరుద్యోగ యువత ఎన్నో ఆశలతో చెప్పాను నేను. వీళ్ళ లక్షలాది మంది నిరుద్యోగ యువత ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ రిక్రూట్మెంట్ లోపల ఏదైతుందో అవకాశం పొందడానికి మేధస్సుతో నేను పేర్కొన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఇవాళ నేరాలను పరిశోధిస్తున్నాను. 800 1600 చేసింది. 800 మీటర్లు ఉన్న పరీక్షను 1600 చేసిందని చెప్పండి. ఇప్పుడు 800 1600 చేయడమే కాకుండా మిగతా హై జంప్ షార్ట్ పుట్ లాంగ్ జంప్ ఇంకా ఇతరులు ఉంటాయి కదా. గతంలో లాంగ్ జంప్ 3.8 మీటర్స్ ఉంటే 4 మీటర్లు చేసినట్టు అంటే ఇవాళ ఈ పరీక్ష అనేది ఏదైతుందో మనిషి రిక్రూట్మెంట్ ఎవరైతే అభ్యర్థుల అర్హత అనేది వాళ్ళ మేధస్సు తెలియజేయడం కంటే ఎక్కువ ఏదైతుందో వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ మీదనే దీన్ని రిక్రూట్మెంట్ కొరకు అవుతున్నట్టు కనబడుతుందని చెప్పి అంటున్నాను. దిస్ ఆల్ ఎలిమినేషన్ ప్రాసెస్. ఇవాళ వాస్తవంగా ఏదైతుందో ఫిజికల్ ఈవెంట్సే ఏకకాలం లోపల మొత్తం టెస్టులను పెడుతుంటాయి. ఇప్పుడు ఈ 3 టెస్టులు ఏదైతుందో ఏకకాలం లోపల వాడు 1600 మీటర్లు ఉరికిన తర్వాత వాడు ఎంటనే మళ్ళీ లాంగ్ జంప్ చేయమంటే వాడు ఎడికెళ్ళి చేయాలి ఇట్లా చేస్తాడు. వాట్ ఈజ్ దాన్ హ్యూమన్ బీయింగ్ పాపం మన ఈ ఫిజికల్ ఈవెంట్స్ లోపల ఏదైతుందో ఒక అభ్యర్థి గుండెపోటుతో మరణించింది. ఇప్పుడు ఈ ఈవెంట్స్ కేవలం ఫిజికల్ ఫిట్నెస్ ప్రామాణికతను గుర్తించడానికి మనకు మాత్రమే ఈవెంట్స్ తదుపరి మళ్ళీ వీళ్ళకి ఏదైతుందో వాళ్ళు రిటర్న్ టెస్ట్ మెయిన్ అసలు టెస్ట్ ఉంటుంది ముందట ఉంటుంది. దిస్ ఓన్లీ జస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ పర్పస్. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో అన్ని రాష్ట్రాల్లో 3.8 మీటర్స్ ఉంటే మొదలు 4 మీటర్ గతంలో కూడా మన 3.8 మీటర్సే ఉండే మరి 4 మీటర్లు చేయడం అంటే అసలు రిక్రూట్మెంట్ బోర్డుకి తెలియాలి లేకపోతే ముఖ్యమంత్రి గారికి తెలియాలి ఆయన ఆలోచన విధానం ఏంటి అని. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ లోపల రేపు ఏమవుతుందో ఏందో కానీ ఇలా మానసికంగా ఏదైతుందో కుంగి కృషించిపోతుందని చెప్పిన అభ్యర్థులు నాకు ఆశ్చర్యమే. ప్రతిరోజు ఒక 4-5 కాల్స్ వస్తాయి. రోజు ఒక 4-5 కాల్స్ వస్తాయి.
ఇదేం సార్ దేశంలో ఎక్కడ లేనట్టు నాలుగు మీటర్లు దుర్గం చెప్పంటుండ్రు. అది ఏం చేయమంటారు నాయన మన ఏంటి మీరు కూడా గట్ట మాట్లాడి చెప్పారు సార్ రాజగోపాల్ గారు. అరే మీరు మాట్లాడరు రాజా, మా జీవితాలు ఇట్లే పోవాలన్నా, మా జీవితాలు ఇట్లే పోవాలన్నా. మా తెలివికి పరీక్ష పెట్టండి సార్, మా తెలివికి పరీక్ష పెట్టండి. మా ఫిజికల్ ఫిట్నెస్ అనేది మీరు వెరిఫై చేయండి. ఈవెన్ ఆర్మీలో లేనటువంటి ఆంక్షలు ఇక్కడ పెట్టాక, ఆర్మీలో లేని ఆంక్షలు ఇక్కడ పెట్టిన తర్వాత ఏం సార్ తెలంగాణ ఇండియా కొట్లాడి తెచ్చుకున్నాం సార్. మరి ఈ అంశం మీద ఏదైతే ఉందో వాస్తవంగా ఇది యువకులకు సంబంధించిన అంశం కాబట్టి యూత్ కాంగ్రెస్ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి లోపల మన స్టేట్ యూత్ ప్రెసిడెంటే ఇందిరా పార్క్ వద్ద ప్రభుత్వం వెళ్ళి ఎప్పుడైతే స్పందన రాలేదో ఒక దిక్కేమో ఈవెంట్స్ జరుగుతూనే ఉన్నాయి సార్. అయినప్పటి వల్ల రికార్డు ఉంటుంది ఎవడైతే దొరికిందని చెప్పాలి. గవర్నమెంట్ ఇప్పుడు డిసిషన్ తీసుకున్నా కానీ ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్, మనం ఏ విధంగా అనుకుంటాం ఆ విధంగా దాన్ని నిర్ణయించవచ్చు. సరే ఇవాళ ప్రగతి భవన్ ముట్టడి అని చెప్పాను, ఒక పిలిపించింది ప్రగతి భవన్ ముట్టడి అని చెప్పంటే లోపల ముఖ్యమంత్రి ఈవెల్ ఇగ్గుకొత్తామని చెప్పాను కాదు, లోపల ముఖ్యమంత్రిని ఈవెల్ ఇగ్గుకొత్తామని చెప్పాను కాదు, ఆయన మేల్కొల్పడం. ప్రగతి భవన్ ముట్టడి అంటే ఆయన మేల్కొల్పడం అని చెప్పాను. వాస్తవంగా రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళి నాయన కొంత ఇది పరిశీలించు, మూడు వచ్చే ముందు ఈడీ వస్తుందని చెప్పి వీళ్ళే చెప్పినట్టు నేను పాలన ఏ విధంగా కొనసాగుతుంది కేంద్రంలో అని చెప్పాను. వీళ్ళే చెప్పిన ఉదాహరణ మోడీ కంటే ముందు ఈడీ వస్తుందని చెప్పాను. మీరేం చెప్తున్నారు, మీరు కంటే చెప్తున్నారు కదా. వాళ్ళు ఏదైతే ఉందో పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్ ఏదైతే ఉన్నదో కొంత సడలింపని కూడా కాదు చెప్పండి. నేను గతంలో ఏ విధమైనటువంటి యొక్క నియమ నిబంధనలతో రిక్రూట్మెంట్ చేసినో అవి చేయమంటున్నాం. ఇలా మీరు ఎక్స్ట్రా ఏదైతే నాలుగు మీటర్లు అని చెప్పని పెట్టడంతో సేమ్ డే ఈవెంట్స్ అన్ని పూర్తి చేయడంతో ఏర్పడేటువంటి ఒక ఇబ్బందులు ఏదైతే ఉందో ఇలా ప్రభుత్వ దృష్టి తీసుకుపోవాలని యూత్ కాంగ్రెస్ పిలిపిస్తే పాపం రాత్రి ఇలా మొత్తం యూత్ కాంగ్రెస్ వాళ్ళకి సంవత్సరాలు మర్చిపోవాలని చెప్పట్లేదు. పోయి రాత్రి ఎన్ని గంటలకు వరకే మళ్ళీ పెట్టాలి స్టేషన్లో. అదేమన్నా తీవ్రవాదులా లేకుంటే ఏమన్నా ఏమన్నా విదేశీ గూఢాచారాలా? రాత్రి ఎన్ని గంటలకు పట్టుకొచ్చి స్టేషన్లో పెట్టాలి. మొత్తం ప్రగతి వందర టీవీలో చూస్తే ఏదైతే ఉందో చుట్టూ మొత్తం పోలీసు వాళ్ళని ఎట్టాలో చూడు చెప్పంటున్నా. అసలు ఇప్పుడు పోలీసుల ముట్టడి చేసినట్టు కనబడుతుంది ప్రగతి భవన్. యూత్ కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ కాదు, అసలు ప్రగతి భవన్ పోలీసుల ముట్టడి చేసినట్టు కనబడుతుంది అని చెప్పంటున్నాను. మొత్తానికి ఏదైతుందో ఇవాళ మా ఈ పోలీస్ రిక్రూట్మెంట్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ రిక్రూట్మెంట్ సంబంధించి వెళ్ళి ఫిజికల్ ఈవెంట్స్ లోపల కొంత అసమంజసంగా ఇతను ఏ ప్రాంతాల్లో ఏ రాష్ట్రంలో లేనటువంటి యొక్క ఆంక్ష రూపొందించడంతో అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి యొక్క పరిస్థితులలో మా పిలుపు ఏదైతే ఉందో ఇవాళ మాకు ఇబ్బంది అయింది డిఫరెంట్ కాదట్లేదు. ఇక్కడ మేము ఉన్నదే మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యోగం వెళ్ళి మా పోరాటం కొనసాగుతుంది. ఇంకా చూస్తాము ఏదైనా కానీ ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో ఈ పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి తక్షణమే దృష్టి సారించి ఈ 4.8 ఏదైతే సారీ 4 మీటర్ ఏదైతే ఉన్నదో దాని గతంలాగా 3.8 మీటర్ కుదించాలని చెప్పని ఇది సాంకేతిక పరిజ్ఞానం మీకు ఇవాళ మొత్తం దేశం ఎటుపోతుంది, మీ ఆలోచన ఎటుపోతుంది, దేశం ఎటుపోతుంది, ఇన్ని ఆలోచన ఎటుపోతున్నది. పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించిన అభ్యర్థులు నెలకొన్నటువంటి ఈ లోపల నైరాశ్యం ఏదైతే ఉన్నదో
తొలగిపోయే విధంగా దాన్ని గత రిక్రూట్మెంట్కు ఏవైతే నిబంధనలు అమలు చేసిందో యు రోల్ బ్యాక్ డిమాండ్ చేస్తూ ముఖ్యంగా 22 సంవత్సరాలు గడిచిందయ్యా, ఇలా 23లో అడిగిడబోతున్నాం కదా, 23తోనైనా తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే ఉందో, ఇలా ఏ ఉద్యమ ఆకాంక్షలు ఏ ఉద్దేశాలతో అంటే రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని మనం రాజకీయాలకు అతీతంగా బలోపేతం చేయడం జరిగింది. అవి నిధులకు సంబంధించి కానీ, నీళ్లకు సంబంధించి కానీ, నియామకాలకు సంబంధించి కానీ, అవి పూర్తి స్థాయిలో పద సాధించుకునే దిశగా అంటే 23 అనేది ఎన్నికల సంవత్సరం. 23 ఎన్నికల సంవత్సరం ఓ నెల అటో ఇటో నవంబరో డిసెంబరో లేక మరి ఇంకా ముందేనో ఎప్పుడో మొత్తంగా ఎన్నికలు జరిగితే రాబోయే ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం అనేది మరి ఇటువంటి నియంతృత్వ పాలనకి వెళ్ళి విముక్తి కల్పించి ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఒక ప్రజాహిత పాలన అందించేటువంటి ఒక పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పిన కోరుతున్నాను.